This conference will now be recorded. Hi friends, welcome back. In the Mundu session lo mano money management and discipline gurinchi nechukunnam kada. And once you are ready with all the tools, support, resistance, trends, moving averages, patterns, and finally indicators. Avanni manaki eppudaithe ardhamaipoyindo, we are in the position to take trading decisions. So atlantappudu money management and discipline anedi chala important avutundi, right? Alage financial market loki vache sariki inkoka concept kuda undi. Idi kuda actually ga price action lo next level idi kodanu chaala mandi traders apply chese tool idi, that is Fibonacci. Fibonacci numbers అని అంటారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఫిబొనాచి అనేది మ్యాథమెటికల్ నెంబర్స్ ఇవి. ఓకే, లియనార్డో ఫిబొనాచి అనే అతను దీన్ని ఐడెంటిఫై చేశాడు. అయితే ఈ మ్యాథమెటికల్ నెంబర్స్ మనకి ఫైనాన్షియల్ మార్కెట్స్లోకి ఎందుకు వచ్చాయి? బికాస్ ట్రేడర్స్ ఆర్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్. అక్కడ మళ్ళీ ఏం జరుగుతుంటుందో ఇక్కడ అదే జరుగుతుంటుంది. వాస్తవానికి ఈ నెంబర్స్ అంటే యాక్చువల్గా టెక్నికల్ ఎనాలిసిస్ అంటేనే మ్యాథమెటిక్స్ అండి. టెక్నికల్ ఎనాలిసిస్ అనేసరికి మీరు ఎక్కడ చూడండి మూవింగ్ యావరేజ్, మ్యాథమెటిక్స్, వాటి మీద సంబంధించి ఆర్ఎస్ఐ ఉంది మ్యాథమెటిక్స్, ఎంఏసిడి ఉంది మ్యాథమెటిక్స్, బొలింజర్ బ్యాండ్స్ ఉంది మ్యాథమెటిక్స్, ప్రతిదీ మ్యాథమెటిక్స్ అగైన్. ఓకే, మనం ప్రైస్ క్యాలిక్యులేషన్స్ కానీ ఏ వేస్తున్నాం అనే సరే మొత్తం అంతా మ్యాథమెటిక్సే. సో ఇక్కడ ఈ ఫిబొనాచి నెంబర్స్ అనేది మనం ఎలా మన ఫైనాన్షియల్ మార్కెట్లోకి అప్లై అవుతుంది, అసలు వాట్ ఈస్ ఫిబొనాచి నెంబర్ అనేది డిస్కస్ చేద్దాం. ఈ లీనార్డి ఫిబొనాచి అనేది వాస్తవానికి ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ స్టోరీ ఆర్ రియల్ థింగ్. పిరమిడ్స్ ఉన్నాయి కదా, పిరమిడ్స్ అంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నాయి అనే దాని మీద తను రీసెర్చ్ చేసి ఆ స్ట్రక్చర్ మీద రీసెర్చ్ చేసినప్పుడు ఈ ఫిబొనాచి నెంబర్స్ అనేవి బయటపడ్డాయంట. టాప్ టు బాటమ్ చూసుకున్నట్లయితే ఆ స్టోన్ స్ట్రక్చరు టాప్ స్టోన్ ఒకటి, సెకండ్ లెవెల్లో 2 stones, థర్డ్ లెవెల్లో 3 stones, థర్డ్ ఫోర్త్ లెవెల్లో 5th, అలాగే 5, 8 అట్లా ఒక స్ట్రక్చర్ వచ్చిందనమాట. ఆ స్ట్రక్చర్ ఏంటంటే ఇది 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, 55, 89 ఇట్లా ఈ నెంబర్స్ అనమాట ఇవి. ఓకే, అయితే ఈ నెంబర్స్ చూసినప్పుడు ఈ నెంబర్స్లో ఒక సీక్వెన్స్ కనిపించింది. ఏంటది, మనకి బిఎస్ఆర్బి ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో సీక్వెన్షియల్ నెంబర్స్ ఇస్తారు టెస్ట్ ఆఫ్ రీజనింగ్లో, చూడండి. అలా ఇక్కడ కూడా చూసినట్లయితే 1, 1, 1, 1 కలిపితే 2, 1, 2 కలిపితే 3, 2, 3 కలిపితే 5, 3, 5 కలిపితే 8. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ కలిపితే సెకండ్ నెంబర్ వస్తుంది. ఇక్కడ చూడండి 21, 34 కలిపినట్లయితే 55 వస్తుంది, 34, 55 కలిపినట్లయితే 89 వస్తుంది, ఇట్లా సో ఆన్. ఎంతవరకు అయినా సరే ఇవి ఫిబొనాచి నెంబర్స్. ఇవి అంటే ఇందులో ఉన్న సీక్వెన్స్ ఏంటంటే ఫస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేసినట్లయితే సెకండ్ నెంబర్ వస్తుంది, అంటే ఇంకా చెప్పండి థర్డ్ నెంబర్. ఎందుకంటే ఫస్ట్ 2 నెంబర్స్ కదా ఇవి, ఎనీ నెంబర్ ఏంటి ఎక్కడ మీరు తీసుకున్నా ఈ 2 నెంబర్స్ కలిపితే నెక్స్ట్ నెంబర్ వస్తుంది, ఈ 2 నెంబర్స్ కలిపితే నెక్స్ట్ నెంబర్ వస్తుంది, అట్లా దీన్ని ఫిబొనాచి నెంబర్స్ అని అంటారు. అయితే ఇది పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్లోనే లేదండి, ఆ తర్వాత దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటే మన హ్యూమన్ స్ట్రక్చర్లో కూడా ఫిబొనాచి నెంబర్స్ ఉన్నాయని తర్వాత అర్థమైంది, ఎలా ఉన్నాయనేది తర్వాత చూద్దాం. సో ఈ నెంబర్స్ని ఈ సీక్వెన్స్ మీద చూస్తుండగా ఇంకా కొద్దిగా డీప్ డైవ్ చేస్తే ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ నెంబర్స్ బయటపడ్డాయి, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ బయటపడ్డాయి. ఇది ఈ సీక్వెన్సే కాకుండా ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ బయటపడ్డాయి. అదేంటి అంటే సపోజ్ కొన్ని లెవెల్స్ వరకు తీసుకున్న తర్వాత, అంటే కొన్ని లెవెల్స్ వదిలేసిన తర్వాత, అంటే ఈ ముందున్న నెంబర్, ఈ నెంబర్ ఉంది కదా చూడండి, ఇది ఈ 5ని 8 చేత డివైడ్ చేసాం అనుకోండి, లేదు 8ని 5 చేత డివైడ్ చేసాం అనుకోండి ఒక నెంబర్ వస్తుంది, 13ని 8 చేత డివైడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది, 21ని 13 చేత డివైడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. అలాగే ఇటు నుండి చూసినట్లయితే 5ని 8 చేసి డివైడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది,
ఎయిట్ని 13 చేత డివైడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 1/1 అనుకుంటే 1 ఉంటుంది, 1/2 అనుకుంటే 0.5, 2/3 అనుకుంటే 0.6666 వస్తుంది, 3/5 అనుకుంటే 0.6 వస్తుంది, 5/8 అనుకుంటే 0.6 ప్లస్ వస్తుంది. కానీ ఇక్కడ నుండి మొదలైనట్లయితే సపోజ్ 13/21 చూసుకుంటే ఇక్కడ నుండి ఓకే, అలాగే 21 డివైడ్ చేత 34 చేత డివైడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ చేత ఇక్కడ నుండి చూసుకుంటే 21ని 34 చేత డివైడ్ దగ్గర నుండి చూసుకుంటే 0.6176 వచ్చింది, అంటే 0.618. ఓకే, తర్వాత 34ని 55 చేత డివైడ్ చేసాం అనుకోండి 0.618, 55ని 89 చేత డివైడ్ చేసాం అనుకోండి 0.6179, అంటే 0.618. అంటే ముందున్న నెంబర్ని నెక్స్ట్ నెంబర్ చేత డివైడ్ చేస్తే ఎవ్రీ టైం 0.618 నెంబర్కి కొద్దిగా అటు ఇటులో రావడం మొదలుపెట్టింది, 0.618. అంటే ముందున్న నెంబర్సే ఒక సీక్వెన్స్ అనుకుంటే అగైన్ డివైడ్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ నెంబర్ రావడం మొదలుపెట్టింది ప్రతి దాంట్లో కూడా. అప్పుడు ఇంకొద్దిగా క్యూరియాసిటీ పెరిగిపోయి అప్పుడు ఏం చేశారంటే, ఓకే ఒక నెంబర్ వదిలేసి నెక్స్ట్ నెంబర్ చేత డివైడ్ చేద్దాం. సపోజ్ 13ని 34 చేత డివైడ్ చేస్తే ఏం జరుగుతుంది, 0.382. ఓకే, 21ని 55 చేత డివైడ్ చేస్తే వస్తుంది 0.3818, అంటే 0.382. అంటే ఇక్కడ నుండి మీరు ఏ నెంబర్ని సపోజ్ 55/144 అగైన్ 0.3812, అంటే 0.382. అంటే ఒక నెంబర్ వదిలేసి థర్డ్ నెంబర్ చేత డివైడ్ చేస్తే ఇప్పుడు ఏంటి 0.382 రావడం మొదలుపెట్టింది, అంటే ఎనదర్ సీక్వెన్స్. అప్పుడు ఇంకొద్దిగా డీప్ డైవ్ చేసి సపోజ్ 21/34 55 వదిలేసి 89 చేత డివైడ్ చేస్తే 0.32359, అంటే 0.236. 144 అగైన్ 0.236 ఇలా రావడం మొదలుపెట్టింది. ఇంక ఎనీ నెంబర్ 55/233 0.236. అంటే స్టార్టింగ్ నెంబర్సే సీక్వెన్స్ కాకుండా మళ్ళీ ఈ నెంబర్స్ కూడా సీక్వెన్స్ వచ్చాయి, 61.8 అంటే 0.618, 0.318, 0.236 ఇట్లా నెంబర్స్ వచ్చాయి. అయితే ఈ ఫస్ట్ నెంబర్ 0.618 ప్లస్ 0.382 కలిపితే 1, అగైన్ 0.618, 0.382, లెట్ అస్ యాడ్ 0.618 ప్లస్ 0.382 1. యాక్చువల్గా హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ ఏదంట, హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ నడుము దగ్గర నుండి చూసుకుంటే కిందకి 0.618, నడుము నుండి పైకి 0.318. పైన మళ్ళీ నడుము నుండి పైకి చూసుకొని చెయ్యి పైకి ఎత్తే హెడ్ వరకు 0.618 అయితే ఈ అక్కడ నుండి ఆ హ్యాండ్ పైన ఉన్నది 0.318. ఓకే, అంటే మన న్యాచురల్లో కూడా మళ్ళీ ఆ ఫిబొనాచీ నెంబర్స్ కనిపించాయి. అప్పుడు మరి న్యాచురల్ అంటే మరి ఇంక న్యాచురల్గా వచ్చేది మళ్ళీ ట్రేడర్స్ ఆర్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్ కదా, వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారు ఈ నెంబర్స్ని మన ట్రేడింగ్ లైఫ్లో కూడా తీసుకొచ్చారు.
అయితే ఇవి ఇక్కడ మనకి ఎలా ఉపయోగపడతాయి? ఈ నెంబర్స్ మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? ఇక్కడ ఇది క్యాలిక్యులేషన్ ఉంది కదా, ఇక్కడ మీకు అది సింపుల్ క్యాలిక్యులేషన్. అది 0.618, 0.382, 0.236. ఓకే, ఈ నెంబర్స్ ని ఏం చేశారంటే 1000 చేత మల్టిప్లై చేస్తే 23.6, 38.2, 50 మధ్యలో 15 ఒకటి యాడ్ చేశారు మనకి. ఓకే, 61.8 అండ్ 100 ఈ నెంబర్స్ మన ఫైనాన్షియల్ మార్కెట్ లోకి తీసుకున్నారు. ఎందుకంటే ఈ పాయింట్ రెండు కలిపితే ఇది 100 అన్నమాట. ఓకే, అయితే ఈ నెంబర్స్ దేనికి ఉపయోగిస్తారు అంటే, మనం ట్రెండ్ గురించి మాట్లాడుకున్నప్పుడు, అగైన్ విల్ గో టు పెయింట్, ట్రెండ్ గురించి మాట్లాడినప్పుడు ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకు వచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకు వచ్చి మళ్ళీ ఇలా వెళ్తుంది అనుకున్నాం కదా. సో అంటే వాస్తవానికి ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉంది, కానీ ఇది మధ్య మధ్యలో కరెక్షన్ అని, పుల్ బ్యాక్ అని అంటాం. లేదంటే స్టాక్ మార్కెట్ లెవెల్లో చెప్పాలంటే ప్రాఫిట్ లెవెల్, ప్రాఫిట్ కొంత ప్రాఫిట్ని తీసుకోవడం అనమాట, అంటే టేకింగ్ ప్రాఫిట్స్ అనమాట. అంటే ఇక్కడ ఎక్కడో బై చేసిన వాళ్ళు ఎంతవరకు ఉంటారు, ఎక్కడో దగ్గర కొంత ప్రాఫిట్తో ఎగ్జిట్ అవ్వాలి కదా. సో ఆ ఎగ్జిట్ అయ్యేటప్పుడు సాధారణంగా ఈ పుల్ బ్యాక్ అనేది లేదంటే కరెక్షన్ అనేది జరుగుతుంటుంది. అగైన్ మళ్ళీ ఏమవుతుంది, ఒరిజినల్ ట్రెండ్ రెజ్యూమ్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ కొద్దిగా కరెక్షన్ ఆర్ పుల్ బ్యాక్, తర్వాత మళ్ళీ ట్రెండ్ రెజ్యూమ్ అయిపోతుంది. ఓకే, సో ఈ క్రమంలో అంటే ఒరిజినల్ ట్రెండ్ అప్ ట్రెండ్ అనేది మనకు తెలిసిపోయింది, కాకపోతే ఈ అప్ ట్రెండ్లో మనం ఈ కరెక్షన్ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది మనకు తెలియదు. ఎంతవరకు ఉంటుంది, ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేశాను ఇక్కడ వరకు, కానీ ఇక్కడ వరక, ఇక్కడ వరక, ఇక్కడ వరక, ఇంక ఇక్కడ వరక, ఎంతవరకు రావచ్చు కరెక్షన్ అనేది, అది మనకు తెలియదు. ఆ కరెక్షన్ ఎంత ఉంటుంది అనేది ఐడెంటిఫై చేయడానికి ఈ ఫిబొనాచి నెంబర్స్ని అప్లై చేయడం మొదలుపెట్టారు. ఆ ఫిబొనాచి నెంబర్స్ ప్రకారం 23.6 లేదంటే 38.2, 50, 61.8 ఏ లెవెల్లోనైనా అది కరెక్షన్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి ఫిబొనాచి డ్రా చేద్దాం. డ్రా చేసినట్లయితే విల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా. ఓకే, ఒక బ్లాంక్ చార్ట్ తీసుకుందాం ఏదైనా సరే. ఓకే, సో ఇప్పుడు ఇలా తీసుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ కిందకి పడుతుంది, డౌన్ ట్రెండ్ ఉంది. అంటే ఒకప్పుడు అప్ ట్రెండ్ నడిచింది, ప్రెజెంట్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది. ఈ డౌన్ ట్రెండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి కొంత పడిన తర్వాత పైకి వెళ్ళింది కదా, అంటే కొద్దిగా కరెక్షన్, అది బైలో కావచ్చు సెల్లో కావచ్చు, కరెక్షన్ తీసుకుని మళ్ళీ ఇలా కిందకి పడింది. ఇప్పుడు ఒకవేళ పడితే ఎంత పడవచ్చు, మళ్ళీ ఎంతవరకు వెళ్ళిన తర్వాత రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ కొలాప్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎంతో కొంత రిట్రేస్మెంట్ వస్తుంది, మళ్ళీ ఏదో ఒక జోన్లో ఇలా వస్తుంది. ఎంతవరకు వచ్చి కిందకి పడడానికి స్కోప్ ఉంది తెలుసుకోవడానికి ఈ ఫిబొనాచి నెంబర్స్ని అప్లై చేస్తాం. ఓకే, అది ఎలాగంటే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కరెక్షన్ పైకి ఎంత వచ్చి మళ్ళీ కిందకి రావడానికి ఛాన్స్ ఉంది, ఆ లెవెల్స్ని ఐడెంటిఫై చేయడానికి చూస్తాం డౌన్ ట్రెండ్లో. అప్ ట్రెండ్లో ఉంటే ఇలా పైకి వెళ్ళిన తర్వాత కరెక్షన్ ఇది ఎంత ఉండొచ్చు అనేది చూడడానికి కూడా మనం ఫిబొనాచి నెంబర్స్ వాడతాం. సపోజ్ ముందు ఆల్రెడీ అప్ ట్రెండ్ నడిచింది కదా, దీని మీద కాసేపు ఎక్సర్సైజ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిబొనాచి అని ఉంది చూడండి, ఫిబొనాచి రిట్రేస్మెంట్ అని ఒకటి ఉంది. ఓకే, దీన్ని ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఒక ట్రెండ్, అంటే ట్రెండ్ ఫుల్ ట్రెండ్ అని తీసుకోవాలి. ఓకే, అంటే అది ఎప్పుడు డ్రా చేయాలంటే, ఓకే ముందు డ్రా చేసిన తర్వాత చూపిస్తాను. ఇది అంటే ఇక్కడ లెఫ్ట్ ఇక్కడ పట్టుకొని లెఫ్ట్ మౌస్ క్లిక్ పట్టుకొని ఎక్కడ వరకు అనుకుంటే ఆ ఎండ్ వరకు తీసుకొచ్చి వదిలేయాలి అన్నమాట.
వదిలేస్తే అప్పుడు మీకు ఫిబొనాచి. అయితే ఇది ఎప్పుడు డ్రా చేయాలంటే, మీకు ట్రెండ్ మార్కెట్ ఇలా ఇక్కడ వరకు వెళ్ళింది కదా, ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఇలా పడుతుంది, కొద్ది కొద్దిగా కిందకి పడుతుంది. అంటే కిందకు వస్తుందంటే ఓకే, మీకు అర్థమైపోయింది కరెక్షన్ తీసుకుంటుంది మార్కెట్ అని అర్థమైపోయింది. సో అది ఎంతవరకు కరెక్షన్ తీసుకోవచ్చు, దీన్నే రిట్రాస్మెంట్ అంటాం. ఎంతవరకు ప్రైస్ రిట్రాస్ అవ్వచ్చు, అది ఎప్పుడైతే కొంత డిస్టెన్స్ అంటే పై పాయింట్ నుండి టాప్ పాయింట్ నుండి కొంత డిస్టెన్స్ బాటమ్కి ట్రావెల్ అయ్యిందో ప్రైస్, అప్పుడు ఈ నియర్ బై ఉన్న స్వింగ్లు తీసుకొని ఇక్కడ నుండి ఇది ఒరిజి ఇది కంప్లీట్ ట్రెండ్ నడిచింది కదా, ఇక్కడ కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఇది స్ట్రైట్ ట్రెండ్ ఇది నడిచింది. ఆ స్ట్రైట్ ట్రెండ్ ఏదైతే ఉందో లోవర్ నుండి టాప్కి ఇలా మనం పిక్ చేసి వదిలేస్తే ఇక్కడ నెంబర్స్ మీకు ఎలా వస్తాయంటే టాప్ నెంబర్ 0 వస్తుంది, బాటమ్ నెంబర్ 100 ఉంటుంది. ఈ మధ్యలో మీకు ఏంటంటే 23.6, 38.2, 61.8, మిడిల్లో 50 ఉంటుంది, అంటే 50% అనమాట ఇది. ఓకే, ఇప్పుడు మీ దీని ఉద్దేశం ఏంటి అంటే ఒకవేళ ఇప్పుడు రిట్రేస్ వస్తే 23.6 నుండి బౌన్స్ అయిపోవచ్చు, 38.2 నుండి బౌన్స్ అవ్వచ్చు, 50 నుండి బౌన్స్ అవ్వచ్చు, 61.8 నుండి బౌన్స్ అవ్వచ్చు. అంటే మొత్తం మీద ఒక 4 లెవెల్స్ మనకి ఇచ్చింది. అయితే ఈ 4 లెవెల్స్లో 23.6 అనేది కొద్దిగా వీక్, అది దాన్ని అంత ఎక్కువగా క్యాలిక్యులేట్ చేయడానికి లేదు. నార్మల్గా అయితే మనం దీన్ని తీసేయచ్చు. ఎలా తీయచ్చు, మీరు దీన్ని ట్రెండ్ లైన్ ప్రాపర్టీస్ లాగే ఫిబొనాచి కూడా డబుల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఫిబ్ ప్రాపర్టీస్లో క్లిక్ చేస్తే ఇక్కడ లెవెల్స్ అని ఉంటాయి. ఇక్కడ చూడండి 23.6 ఉంది కదా, దీన్ని ఇలా సెలెక్ట్ చేసి డిలీట్ కొడితే అది పోతుంది, పోయింది అది. ఒకవేళ మీకు ఏదైనా లెవెల్ యాడ్ చేయాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసి మీరు లెవెల్స్ని యాడ్ చేసుకోవచ్చు కూడా. ఓకే, సో ఇప్పుడు ఓకే చేశాను చూడండి, 23.6 పోయింది. జనరల్గా ఎవరు కూడా 23.6ని ఉంచుకోరు, ఎందుకంటే ఈ మూడు ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట, 38.2, 50 అండ్ 61.8. అంటే 0, 100 తీసుకుంటే 38.2, 61.8 కలిపి 100, ఇది మిడ్ అనమాట, 50%, రైట్. సో ఇప్పుడు ఈ మూడు లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట ఇవి. 38.2 ఇక్కడ నుండి బౌన్స్ అవ్వచ్చు, 50 నుండి బౌన్స్ అవ్వచ్చు, 61.8 నుండి బౌన్స్ అవ్వచ్చు. అవ్వచ్చు అవ్వచ్చు అంటున్నారు, ఇప్పుడు మూడు లెవెల్ చెప్తున్నారు. ఇప్పుడు ఎంతకి నేను ఎక్కడ బై చేయాలి, ఇప్పుడు ఇక్కడ నుండి బౌన్స్ అవ్వచ్చు అంటారాను, ఎక్కడ నుండి బౌన్స్ అవ్వచ్చు అంటారాను, ఎక్కడ నుండి బౌన్స్ అవ్వచ్చు అంటారు, ఇప్పుడు మీరు ఎక్కడ నుండి బై చేయాలి? అగైన్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్. ఓకే, ఎక్కడ నుండి అయినా బై చేయొచ్చు, వి డోంట్ నో. ఓకే, కానీ ఇవేంటివి, ఇక్కడ నుండి బౌన్స్ అవ్వచ్చు, ఇక్కడ నుండి బౌన్స్ అవ్వచ్చు, ఇక్కడ నుండి బౌన్స్ అవ్వచ్చు అంటున్నామంటే దాని అర్థం ఏంటి, సపోర్ట్ లెవెల్స్ కదా ఇవి, అంతే కదా. ఇది ఫిబొనాచి సపోర్ట్ అంటాం, ఇదొక ఫిబొనాచి సపోర్ట్ అంటాం, ఇదొక ఫిబొనాచి సపోర్ట్ అంటాం, రైట్. ఈ సపోర్ట్కి ఆల్రెడీ మార్కెట్ ఈ ప్రీవియస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్లు ఏమన్నా మ్యాచ్ అవుతున్నాయేమో, దగ్గరలో ఉన్నాయేమో చూసుకుంటే అప్పుడు కొద్ది ఇంకొద్దిగా స్ట్రాంగ్ సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఇది ఒక డ్రా లైన్ డ్రా చేయొచ్చు కదా మనం, మన ఒరిజినల్ పాత ఫస్ట్ ఫ్రెండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రకారం చూసుకుంటే ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ కదా. అంటే ఈ జోన్ నుండి బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట, ఈ రెండు పాయింట్ల మధ్యలో నుండి బౌన్స్ అవ్వడానికి ఇంకొద్దిగా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, రైట్. అయితే బౌన్స్ అయ్యేటప్పుడు మనకి ఏం కావాలి, ఒక సపోర్ట్ లెవెల్ నుండి పైకి బౌన్స్ అవ్వాలంటే ఏం కావాలి, ప్యాటర్న్ కావాలి, బౌన్స్ అవ్వడానికి ప్యాటర్న్ కావాలి. ఇక్కడ నుండి ఇలా వచ్చి ప్రైస్ ఇక్కడ నుండి మళ్ళీ బౌన్స్ అయిపోవాలి, పైకి వెళ్ళిపోవాలంటే ఏంటి, ప్యాటర్న్ కావాలి. అంటే ఈ సపోర్ట్ జోన్లో బై చేయడానికి మీకు ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్, లేదంటే 3 ఇన్సైడ్ అప్ లేదంటే 3 వైట్ షోల్డియర్సో లేదంటే ఒక పెద్ద హ్యామరో, ఇన్వర్టెడ్ హ్యామరో, ఒక మరబోజో, ఏదో ఒకటి ఫామ్ అవ్వాలి, రైట్. సో ఇక్కడ ప్యాటర్న్ ఏ జోన్లోనైతే మీకు ప్యాటర్న్ ఫామ్ అయితే ఆ అక్కడ నుండి మీరు బై చేయడం మొదలు పెడతారు. అంటే ఇది ఒక ఇండైరెక్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అనమాట. ఇప్పుడు ఇలా కింద నుండి డ్రా చేసాము, ఎంతవరకు కరెక్షన్ వచ్చి పైకి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఇదొక సపోర్ట్ జోన్, ఇదొక సపోర్ట్ జోన్, ఇదొక సపోర్ట్ జోన్ అన్నమాట.
ఓకే. సో ఏ జోన్ దగ్గర మీకు ప్యాటర్న్ ఫామ్ అయినట్లయితే అక్కడ మీరు బై చేయడానికి చూసుకోవచ్చు. కానీ ముందుగానే మనకు తెలుస్తుంది, చూడండి ప్రైస్ ఎక్కడ ఉంది ఇప్పటికి మనకి ఇక్కడ చూసేసరికి, ఇది మాత్రం స్ట్రాంగ్ అని మీకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఫిబొనాచీ సపోర్ట్ తో పాటు ఈ సపోర్ట్ ఒకటి మ్యాచ్ అవుతుంది. ఒకవేళ మీరు 100 మూవింగ్ యావరేజ్ 200 మూవింగ్ యావరేజ్ పెట్టుకున్నారు అనుకోండి, వావ్, దీని అర్థం ఏంటి, ఈ జోన్ లో మూవింగ్ యావరేజ్ కూడా సపోర్ట్ కింద పనిచేస్తుంది. కానీ యాక్చువల్ గా అయితే 100 కంటే 200 కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లకి. ఓకే, ఇది ఇక్కడ ఉంది కదా, ప్రైస్ ఇలా వచ్చేసరికల్లా ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్లకి 200 ఈఎంఏ అప్లై చేసుకోవచ్చు అండి. సో మెనీ టైమ్స్ అక్కడ నుండి ప్రైస్ బౌన్స్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా సరే చూసుకున్నట్లయితే కొద్దిగా ఎనీ టైం ఫ్రేమ్ 200 క్యాండిల్స్ తీసుకుంటుంది అంతే, ఏ టైం ఫ్రేమ్ అది 1 మినిట్ క్యాండిల్ కావచ్చు, 1 మినిట్ క్యాండిల్స్ తీసుకుంటుంది. డైలీ అనుకుంటే 200 డైలీ క్యాండిల్స్ తీసుకుంటుంది అంతే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడే ఓకే ఇక్కడ కదా మనం డిస్కస్ చేస్తాము దీని గురించి, ఎస్. సో అప్పుడు ఏమైంది మీకు మూవింగ్ యావరేజ్ కూడా అంటే ప్రైస్ ఇలా కిందకు వచ్చేసరికల్లా ఇది కూడా ఈ జోన్ లోకి రావడానికి ఛాన్స్ ఉండొచ్చు, అంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మన ఫోకస్ దీని మీద ఎక్కువ పెడతాం, కానీ ఈ ముందుగానే 38.2 దగ్గర కానీ 50 దగ్గర కానీ ఏదైనా ప్యాటర్న్ వచ్చినట్లయితే వీఆర్ రెడీ టు బై. ఇక్కడ దీనిపైన ప్యాటర్న్ ఫామ్ అయితే మళ్ళీ దీని కిందనే స్టాప్ లాస్. ఒకవేళ దీనిపైన 50 పైన ప్యాటర్న్ స్టాప్ ఫామ్ అయితే 50 కింద స్టాప్ లాస్. ఇక్కడ ఒకవేళ 61.8 దగ్గర ప్యాటర్న్ ఫామ్ అయితే పైన బై చేస్తే కిందనే స్టాప్ లాస్, 61.8 కంటే కిందనే. ఓకే, సో ఆ తర్వాత ఏమైంది, ప్రైస్ ఇలా మూవ్ అవుతుంది, మళ్ళీ కొద్దిగా పైకి వెళ్ళింది, పైకి వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చింది, అంటే 38.2కి దగ్గరకు వస్తుంది అనమాట. సో 38.2ని టచ్ అయిన తర్వాత మీకు ఏదైనా ప్యాటర్న్ వస్తే మీరు ఎక్కడ ఉంటే బై చేసుకోవచ్చు, కానీ మీ దృష్టిలో మాత్రం స్ట్రాంగ్ పాయింట్ ఇది, రైట్. తర్వాత ప్రైస్ ఏమైంది, జరుగుతుంది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చి నెక్స్ట్ లెవెల్కి పడిపోయింది. చూడండి అంటే ఇక్కడ మీకు ఎటువంటి ప్యాటర్న్ ఇవ్వాల, ఇక్కడ ప్యాటర్న్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మీరు బై చేయలేదు, ఒక ఎస్కేప్ అనమాట, గ్రేట్ ఎస్కేప్. అంటే అందుకనే బ్లైండ్గా బై చే సపోర్ట్లు రెసిస్టెన్స్లు బ్లైండ్ కాదు, ప్యాటర్న్ ఇంపార్టెంట్. ఇక్కడ 38.2లో మీకు ప్యాటర్న్ ఇవ్వకుండానే కిందకు వచ్చింది, ఆల్మోస్ట్ 50 దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి, 50 దగ్గర కూడా ప్యాటర్న్ ఇవ్వకుండా ఇంకా కిందకు వచ్చింది. ఇప్పుడు ఈ లైన్ ఎక్స్టెండ్ చేద్దాం కదా, చేయాలి కదా, మరి ప్రైస్ మూవ్ అవుతుంటే లైన్ ఎక్స్టెండ్ చేస్తుంటాం. ఓకే ఇప్పుడు చూద్దాం ఏమైంది, 3 దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ అంటే ఈ సపోర్ట్ని టచ్ అయ్యి, అంటే ఇదొక సపోర్టు, దాని కింద ఫిబొనాచి 61.8 సపోర్టు, దాని కింద 200 మూవింగ్ యావరేజ్ సపోర్టు, ఆ దగ్గరలో ఈ జోన్లో ఏమైంది, జస్ట్ ఈ ఏదైతే సపోర్ట్ ఉందో దాన్ని టచ్ చేసి అక్కడ నుండి బౌన్స్ అయింది. బౌన్స్ అయినప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఇక్కడ మనకి ఏం ప్యాటర్న్ రాలా, ఈ గ్రీన్లో మనకి ప్యాటర్న్ రాలేదు, ఎందుకంటే రెడ్ పెద్దది ఉంది గ్రీన్ చిన్నది ఉంది. కానీ ఇక్కడ ఏమైంది, రెడ్ కంటే పైన గ్రీన్ క్లోజ్ అయింది, అంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఇక్కడ బై చేస్తాం, ఆ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ బై చేస్తాం, బై చేస్తే దీని కింద ఇది స్టాప్ లాస్, అంటే 181 ఎంత ఉంది, సేఫర్ 164 ఉంది, అంటే 180 పాయింట్స్ స్టాప్ లాస్. టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు, కానీ ఇంతవరకు పెట్టాం కొద్దిగా ముందుగానే ఎగ్జిట్ అయిపోతాం. సో 180 కాబట్టి 360 టార్గెట్, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో. ఓకే, సో అది చాలా వెళ్ళిపోయింది, తర్వాత సంగతిది, రైట్. సో ఇది ఫిబొనాచి వల్ల ఉన్న బెనిఫిట్ ఇది. అంటే మన ఫస్ట్ ట్రెండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఫిబొనాచి కూడా అదే పని చేస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ గమ్మత్ ఏంటంటే దాని లెవెల్స్ మారిపోవచ్చు, దీని లెవెల్స్ మారిపోవచ్చు, కానీ ఆ రెండు లెవెల్స్ కంబైండ్ అయ్యాయా, కన్ఫ్లుయెన్స్ వచ్చాయా, ఇట్ ఈస్ అ గుడ్ పాయింట్ అనమాట. అంటే అందరూ బయ్యర్స్ అంతా ఆ లెవెల్ మీద కాసు కూర్చుంటారు, ఏమి లేదు, ఇక్కడ ట్రేడర్స్ ఆర్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్. ఫిబొనాచి లెవెల్ అమ్మో 61.8 ఇక్కడ ఉంది, ఇదేంటిది, ఓకే ఇదొక సపోర్ట్ ఉంది, రెండు సపోర్ట్లు ఉన్నాయి, మూవింగ్ యావరేజ్ కూడా కింద ఉంది, అబ్బో ఎంతకంటే కిందకి పడడానికి చూపు లేకపోవచ్చని
ఇక్కడ బై చేయాల్సినోడు, ఎక్కడ బై చేయాల్సినోడు, ఎక్కడ బై చేయాల్సిన వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ కాచు కూర్చో హెవీలీ టచ్ అయితే బై చేద్దామని కాచు కూర్చుంటారు. ఇక్కడ క్యాండిల్స్ కాదండి, వీఆర్ నాట్ స్టడీయింగ్ క్యాండిల్స్, వీఆర్ స్టడీయింగ్ ఇన్ హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ ఎమోషన్స్. ఓకే, క్యాండిల్ స్టిక్స్ క్యాండిల్ స్టిక్స్ క్యాండిల్ స్టిక్స్ అంటే వీఆర్ నాట్ స్టడీయింగ్ ఇన్ క్యాండిల్ స్టిక్స్. ఆ క్యాండిల్ నిండా యాక్చువల్ నేనేమంటానంటే, ఇఫ్ యు టేక్ ఎనీ క్యాండిల్, జూమిన్ చేస్తాను కొద్దిగా, మీరు ఇదో క్యాండిల్ లేదంటే ఇదో క్యాండిల్ లేదంటే ఈ గ్రీన్ క్యాండిల్నే తీసుకోండి, వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ గ్రీన్ క్యాండిల్. బట్ ఇక్కడ ఈ బిగినింగ్ నుండి ఇది ఇక్కడ ఓపెన్ కిందిగా కిందకి పడి పైకి వెళ్ళి ఇక్కడికి వచ్చేంత వరకు దీని నిండా ట్రేడర్స్ ఉన్నారు. ఇక్కడ బై చేసా, ఇక్కడ స్టార్టింగ్ క్యాండిల్ ఓపెన్ అయ్యింది, ఇక్కడ ఒక సెల్లర్ ఉన్నాడు, తర్వాత ఒక బయ్యర్ ఉన్నాడు, 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 బయ్యర్ 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 బయ్యర్. అక్కడ నుండి మళ్ళీ కిందకు వచ్చింది సెల్లర్ 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 సెల్లర్, ఫైనల్గా ఇక్కడ క్లోజ్ అయ్యింది. సో దిస్ క్యాండిల్ ఈజ్ ఫిల్డ్ విత్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్. బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఆర్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే రైట్. సో అది అందువల్ల ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుని అది బౌన్స్ అయ్యింది. కానీ ఒకటైతే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడాను శిలాశాసనం అనేది లేదు. ఈ 61.8 దగ్గర నుండి కంపల్సరీగా పైకి వెళ్ళిపోవాలని ఏం లేదు. కానీ ఇక్కడ మనం లాసెస్ ఫిల్టర్ చేయడానికి ఏం చేస్తున్నాం, ప్యాటర్న్స్ని అప్లై చేస్తున్నాం. ఆ ప్యాటర్న్ అప్లై చేయడం వల్ల 38.2 దగ్గర బై చేయలేదు మనం, 51 దగ్గర కూడా బై చేయలేదు. 61.58 దగ్గర ప్యాటర్న్ వచ్చిన తర్వాత బై చేశారు. యాక్చువల్లీ ఇక్కడ మిడిల్లో మళ్ళీ 78.6 కూడా ఇంకోటి వాడుతున్నారు యాక్చువల్గా రీసెంట్ డేస్లో, ఇంచుమించు నాకు తెలిసి ఇక్కడికి వస్తుంది. లెట్ అస్ సీ, ఒకసారి అప్లై చేద్దాం. కానీ ఇప్పుడు ఇది పనిచేయదు దీనికి. ఓకే, ఐ విల్ షో యూ, ఐ విల్ టెల్ యూ ఎందుకనేది. అప్లై చేసే ముందు ఇది ఇప్పుడు పనిచేయదని చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం ప్రైస్ ఎక్కడున్నప్పుడు ఇలా వస్తున్నప్పుడు ఎంతవరకు కరెక్షన్ తీసుకోవచ్చు అనేది మనం ఇక్కడ లెవెల్స్ డ్రా చేసాం. ఓకే, ప్రైస్ ఏమైంది, ఇలా పైకి వెళ్ళిపోయింది, కొత్త హై ఫామ్ అయింది కదా. కొత్త హై ఫామ్ అయిన తర్వాత ప్రైస్ మళ్ళీ రిట్రేస్ అవుతున్నప్పుడు దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలి ఇలాగా, ఎందుకంటే అప్పుడు ఈ లెవెల్ మరి కావదు, ఇది అయిపోయింది. కొత్త హై ఎప్పుడైతే ఇక్కడ ఫామ్ అయిందో, అలాగని ఫామ్ అయిన వెంటనే కూడా మనం ఫిబొనాచి డ్రా చేయం, రివర్స్ రావాలి, కరెక్షన్ రావాలి. వస్తున్నప్పుడు ఓహో కరెక్షన్ తీసుకుంటుందన్న మార్కెట్ ఎంతవరకు కరెక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, అప్పుడు ఫిబొనాచి ఎలా డ్రా చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మీకు లెవెల్స్ కొద్దిగా మారిపోతాయి, ముందున్న లెవెల్స్ చూసారా. చూడండి ఇప్పుడు ఇక్కడ 61.8 ఇక్కడ ఉంది కదా, ముందు దీని కింద ఉండేది చూడండి ఇది. ఓకే, ఇక్కడ ఉండేది, ఇప్పుడు ఈ లెవెల్ పైకి వచ్చింది. ఎందుకంటే టోటల్గా ఇది 100 తీసుకున్నట్లయితే ఇట్ విల్ గో అప్. అప్పుడు మళ్ళీ ఏంటి, ఇక్కడ నుండి ఇలా ప్రైస్ వస్తున్నప్పుడు మళ్ళీ అగైన్ యూ లుక్ ఫర్ ప్యాటర్న్ హియర్, ఇక్కడ మళ్ళీ ప్యాటర్న్ చూస్తాం. ఇక్కడ యాక్చువల్గా మీకు ప్యాటర్న్ వచ్చింది గ్రీన్ క్యాండిల్ తర్వాత, ఇక్కడ బై చేస్తాం. బై చేస్తే స్టాప్ లాస్ 114 అంటే ఒక 120 పాయింట్స్, టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఓకే, బట్ ఈ ముందు ఎక్కడైనా పెట్టుకుంటే ఇప్పుడు ఒక 240 పెట్టుకున్నాం అనుకోండి, అది ఎంతవరకు వెళ్ళింది, 120 వరకే వెళ్ళి వచ్చింది, 128 వెళ్ళి వచ్చింది. అందుకే ముందు సెషన్లో మనం అనుకున్నాం ట్రేడ్ మేనేజ్మెంట్, ఒకవేళ మీరు 2 లాట్స్ కానీ తీసుకుంటే ఫస్ట్ స్టాప్ లాస్ ఎంత ఉందో దానికి ఈక్వల్గా ముందు ఒక లాట్ ఎగ్జిట్ అయిపోయి రెండో లాట్ని ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, స్టాప్ లాస్ని ఇక్కడ జరిపేస్తారు. అంటే ఫస్ట్ లాట్ మీకు ఆల్రెడీ ఒక 120 ప్రాఫిట్స్ ప్రాఫిట్ ఒక 120 పాయింట్స్ ప్రాఫిట్ ఇస్తుంది, సెకండ్ లాట్ బ్రేక్ ఈవెన్లో క్లోజ్ అయిపోతుంది. కానీ ఇలా జరగడం వల్ల ఏమైంది, మీకు 120 ప్రాఫిట్లోకి వెళ్ళి కూడా ఫైనల్గా వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ వన్. ఓకే, ప్యాటర్న్ వైజ్ అండ్ సపోర్ట్ లెవెల్ చూసుకుంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ట్రేడ్. ఓకే, తర్వాత ఏం జరిగింది, ఇక్కడ మీకు ప్యాటర్న్ ఇవ్వలేదు 50 దగ్గర, 61.8 దగ్గర కూడా ప్యాటర్న్ ఇవ్వలేదు చూడండి ఇక్కడ. ఓకే, ఇవ్వకుండా ఏం జరిగింది, ఈ లైన్ ఇలా మీరు ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ ఏమీ మీకు ప్యాటర్న్ రాలే, ఇప్పుడు ఇలా కిందకు వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఉంది అది, దీనికి ఒకవేళ 78.6 పెడితే ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే
యాడ్ అని క్లిక్ చేసి మీకు ఈ లెవెల్ ముందు ఇక్కడ 0.0 ఉంది కదా అంటే ఇక్కడ 0 పాయింట్ పెట్టాలి 0.786 పెట్టి ఇక్కడ ఏం చేయాలి 78.6 పెట్టుకోవాలన్నమాట ఓకే పెట్టినట్లయితే ఆ లెవెల్ ఇప్పుడు మీకు చూడండి ఇది ఇక్కడ వచ్చింది 78.6 ఇప్పుడు అది కిందకు వచ్చింది ఫేక్ బ్రేక్అవుట్ కానీ ఈ 78.6 పైన ఈరోజు క్యాండిల్ క్లోజ్ అయింది కదా అంటే ఇది ఫేక్ బ్రేక్అవుట్ ఇది సపోర్ట్ అనుకుంటున్నాం ఈ సపోర్ట్కు పైన ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ అన్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ రెడ్ క్యాండిల్ ఆఫ్టర్ యాక్చువల్గా ఈ సింగిల్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హ్యామర్ సెకండ్ క్యాండిల్ కూడా కలిపినట్లయితే ఇప్పుడు మీకు ఇది ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇది అంటే యాక్చువల్గా అయితే రేపు కాన్ఫిడెంట్గా బై చేసుకోవచ్చు అకార్డింగ్ టు టెక్నికల్ అనాలిసిస్ దిస్ ఈజ్ ద పెర్ఫెక్ట్ ఏరియా టు బై ఓకే ప్రైస్ యాక్షన్ ప్రకారం పుల్ బ్యాక్ ఎంతో కొంత ప్రాఫిట్ అయితే ఇవ్వడానికి మీకు ఇప్పుడు స్కోప్ ఉంది ఇక్కడ నుండి పుల్ బ్యాక్ ఇప్పుడు ఇక్కడ 1:2 ఇక్కడ మనం బై చేస్తే స్టాప్ లాస్ 150 పాయింట్స్ సో 150 to 300 పాయింట్స్ అయితే పైకి వెళ్ళడానికి స్కోప్ ఉంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనం అప్ ట్రెండ్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఇది అయిపోయిన తర్వాత ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మనం డౌన్ ట్రెండ్ గురించి కూడా డిస్కస్ చేస్తాం ఇక్కడ వీ విల్ కమ్ టు దట్ ఏరియా ఫస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అప్ ట్రెండ్ ఎందుకంటే ఈ జోన్ బట్టి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు కొత్తగా డౌన్ ట్రెండ్ ఫామ్ అయింది వీ నీడ్ టు అనలైజ్ ఆన్ దిస్ ఓకే సో అప్ ట్రెండ్ పరంగా చూసుకుంటే చూడండి ఇది ఫుల్ స్వింగ్ ఇది ఇందులో ఇది సబ్ స్వింగ్ ఇది సో దీనికి వచ్చే ముందు దీని మీద డిస్కస్ చేసుకోవాలి మనం ఫిబొనాచి అనేది చాలా కన్ఫ్యూజ్డ్ టాపిక్ అండి ఎంత కన్ఫ్యూజ్డ్ టాపిక్ అంటే మిడిల్లో వచ్చే ఏరియాలో ఎక్కడ దేనికి ఫిబొనాచి పెట్టాలో తెలియదు యాక్చువల్గా ఓకే నాకైతే ఇంచుమించు ఒక 1 ఇయర్ మోర్ దాన్ 1 ఇయర్ పట్టింది ఫిబొనాచి గురించి అర్థం చేసుకోవడానికి కానీ నా ప్రీవియస్ స్టూడెంట్ సెషన్ స్టూడెంట్స్కి అయితే ఇంచుమించు సేమ్ డేలో ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను ఓకే 1 డేలోనే అక్కడ ఏంటి అంటే ఈ రిట్రేస్మెంట్ పాయింట్స్ ఏంటి ఎక్కడ రిట్రేస్ అవుతుంది ఎందుకు మనం బై చేసుకోవాలి ఆల్రెడీ మీకు కొన్ని ఆన్సర్స్కి ఆల్రెడీ ఇచ్చాను 38.2 నాకు ఆ 3 పాయింట్లు ఉన్నాయి ఈ మూడింట్లో ఎక్కడ బై చేయాలి ప్యాటర్న్ కావాలి ఓకే అలాగే మీకు కన్ఫ్యూజ్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తా ఇలా కరెక్షన్ వస్తుంది కదా ఇలా కరెక్షన్ వస్తుంది వచ్చిన తర్వాత ఏం జరిగింది కరెక్షన్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇలా వచ్చింది కదా ఇక్కడ వరకు కరెక్షన్ వచ్చి బౌన్స్ అవుతుంది కదా చూడండి గ్రీన్ క్యాండిల్లో బౌన్స్ అవుతుంది కదా ఇలాగా ఈ ఇలా బౌన్స్ అవుతుంది కదా ఇక్కడ మీరు తీసేస్తారండి ఇది ఈ కరెక్షన్ ఎంతవరకు అంటే ఇది అప్ ట్రెండ్లో ఎంతవరకు కరెక్షన్ ఉంటుందని ఇలా ఒక ఫిబొనాచి డ్రా చేసాం ఇక్కడ నుండి ఇక్కడికి క్లియర్ ఇప్పుడు డౌన్ ట్రెండ్ నుండి బౌన్స్ అవుతుంది కదా ఒకవేళ ఇక్కడ ఎంతైనా కరెక్షన్ తీసుకుని మార్కెట్ కిందకి పడవచ్చు కదా అర్థమైందా చూడండి మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా ఇక్కడ నుండి ప్రైస్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత రిట్రేస్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కరెక్షను ఎంతవరకు రావచ్చు అనే దానికి మనం ఇక్కడ ఫిబొనాచి డ్రా చేసాం ఇంకొకసారి డ్రా చేద్దాం తప్పేం లేదు చూడండి ఓకే ఇలా డ్రా చేసాం అది ఏమైంది ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుండి బౌన్స్ అవ్వడం మొదలు పెడుతుంది సో ఇది అప్ ట్రెండ్ వరకు ఇది ఓకే ఈ బౌన్స్ ఎంతవరకు ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే దీన్ని తీసేసి మళ్ళీ చూద్దాం అప్పుడు ఏం చేస్తామంటే ఇది డౌన్ ట్రెండ్ కదా దీనికి ఒక ఫిబొనాచి డ్రా చేస్తాం అంటే ఈ టాప్ పాయింట్ని ఈ బాటమ్ పాయింట్ని కలిపి ఫిబొనాచి డ్రా చేస్తే ఇది రిట్రేస్మెంట్ ఎంత ఉండొచ్చు 38 పాయింట్ నుండి కిందకి పడుతుందా 50 నుండి కిందకి పడుతుందా 61.8 నుండి కిందకి పడుతుందా 78.6 నుండి కిందకి పడుతుందా వీ డోంట్ నో దానికి మళ్ళీ చూసినట్లయితే ఏమైంది ఏ లెవెల్ని అది రెస్పెక్ట్ చేయలేదు వై ఎందుకంటే ఇది ఒరిజినల్ ట్రెండ్ ఏంటి అప్ ట్రెండ్ కదా ఇది కరెక్షన్ అది కరెక్షన్లో మళ్ళీ మనం కోడి గుడ్డి మీద ఇంటర్వ్యూలు పీకడానికి ట్రై చేస్తున్నాం అంటే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ట్రూ
అంటే ఈ అప్ ట్రెండ్ లో కరెక్షన్ రావడానికి ఎంత ఛాన్స్ ఉందో డౌన్ ట్రెండ్ లో కూడా కరెక్షన్ రివర్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కదా. ఒకవేళ ఒరిజినల్ ట్రెండ్ డౌన్, ఇప్పుడు ఇంతవరకు అప్ ట్రెండ్ ఉంది, ఒకవేళ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయినట్లయితే ఎంతో కొంత కరెక్షన్ తీసుకుని మళ్ళీ కిందకి పడిపోవచ్చు కదా. ఎందుకంటే మనం ఇక్కడ డిస్కస్ చేసింది అదే, ఇలా కిందకొచ్చి ఇది ఇలా వెళ్ళి ఇలా పడిపోవచ్చు కదా. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి డౌన్ ట్రెండ్ తీస్తే ఇది మీకు మళ్ళీ 50 లెవెల్, 61.8 లెవెల్ అవుతుంది కదా, ఇక్కడ నుండి పడిపోవచ్చు కదా. ఓకే, అందువల్ల ఏం చేస్తామంటే ఇలా కూడా డ్రా చేసి పెడతాం. పెట్టినప్పుడు అదేమైంది, ఏ లెవెల్ని కేర్ చేయకుండా దాటి వెళ్ళిపోయింది, 100 దాటి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వెళ్ళిపోయి మళ్ళీ ప్రైస్ ఇలాగ అటు నుండి ఇటు కిందకి రావడం మొదలు పెడుతుందో ఇంక ఈ ట్రెండ్, ఈ ఫిబొనాచి లైన్తో మనకి పని లేదు. ఎందుకంటే లెవెల్స్ అన్ని క్రాస్ అయిపోయింది, ఇంక దీంతో మనకు పని లేదు, వీ విల్ డిలేట్ ఇట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుండి ఇందాక అన్నాను, ఎక్కడి నుండి కూడా ముందు డ్రా చేయమండి. ఇలా వస్తున్నప్పుడు ఇప్పుడు ఇమ్మీడియట్ స్వింగ్ ఇది. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఫిబ్ను తీసుకొని ఇలా డ్రా చేస్తాం. ఈ స్వింగ్ లో ఎంత వరకు కరెక్షన్ తీసుకొని పైకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది? 38.2 50 61.2 61.8 78.6? ఓకే, ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. జరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకోటి మీకు చెప్తాను. ఓకే, ఏం జరిగింది ఇది చూడండి, ఇదంతా ఫెయిల్ అయ్యింది, ఇక్కడ ప్రాపర్ రాలేదండి. చూడండి, ఇక్కడికి వచ్చింది, తర్వాత గ్రీన్ ఫామ్ అయింది, కానీ ఈ లెవెల్ కిందనే ఫామ్ అయింది. మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళింది, ఇక్కడ రెడ్ వచ్చి ఇక్కడ ఫామ్ అయింది, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ చూడడానికి యాంగిల్ ఫింగ్ లాగా ఉంది. కానీ 50 లెవెల్ ఏంటి, 38 లెవెల్ పాయింట్ 2 దాటి ఇంకా పైకి వెళ్ళిపోయింది. అందువల్ల ఎంత డిస్టెన్స్ లో మనం కౌంట్ చేయం, మనం మనీ మేనేజ్మెంట్ లో అదే డిస్కస్ చేసాం. ఇక్కడ 230 పాయింట్లు వస్తుంది స్టాప్ లాస్, అందువల్ల దీన్ని మనం తీసుకోవడానికి డేర్ చెయ్యం. ఎందుకంటే 2 లెవెల్స్ దాటిపోయింది. అక్కడ నుండి ఏమైంది, మళ్ళీ అలాగ వెనక్కి వచ్చింది, వెనక్కి వచ్చి ఇక్కడ 61 దగ్గర మీకు మంచి 61.8 దగ్గర మీకు బై సెటప్ ఇచ్చింది. ఇక్కడ ఇక్కడ ఇది ఒక హ్యామర్ ఫామ్ అయింది, తర్వాత చూసుకున్నట్లయితే ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ ఇక్కడ బై చేస్తే మాత్రం ఇది ట్రేడ్ మేనేజ్మెంట్ ప్రకారం రెండు ట్రేడ్లు తీసుకుని రెండు లాట్లు తీసుకుంటే అది ప్రాఫిట్ ఏమో తప్ప, లేదంటే ఇది లూజింగ్ ట్రేడే. రైట్, ఎప్పుడైతే ఇది 78.6 దాటి ఇంకా కిందకి పడిపోయిందో అప్పుడు దీనికి బదులుగా దీన్ని కలుపుకుంటాం. కానీ ముందుగా యాక్చువల్గా ఇంకొక ఇది ఇంతకంటే పడక ముందుగానే ఇలా ఉంటుండగానే ఇలా వస్తుంది కదా, ఇలా వస్తున్నప్పుడే డబుల్ ఫిబొనాచి డ్రా చేస్తాం. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇదొక ఫిబొనాచి అయితే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక ఫిబొనాచి. ఎక్కడైతే 2 లైన్స్ మ్యాచ్ అవుతున్నాయో క్లోజ్గా, అది ఇంకొద్దిగా డబుల్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద చూసుకుంటాం. ఇక్కడ చూడండి, ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. ఈ రెండింట్లో కూడా ఈ రెండు చాలా దగ్గరలో ఉన్నాయి కదా, 50 and 70.8. అంటే దీని తాలూకా 50, దీనికి సంబంధించిన 78.6, ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది మీకు ఎక్కువగా సపోర్ట్ కింద అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే, అది ఎక్కడ నుండి వెళ్ళింది, అది మొత్తం ఏ లెవెల్ని కేర్ చేయలే పడిపోయింది. ఓకే, సో ఎప్పుడైతే ఏ లెవెల్స్ని ఇక్కడ కేర్ చేయలేదో ప్రస్తుతానికి ఇంక మళ్ళీ దీంతో పని లేదు, ఇంకా ఈ చిన్న దానితో పని లేదు. ఎందుకంటే దీని లెవెల్స్ అన్ని బ్రేక్ అయిపోయాయి కదా, ఇంకా దీనికి 78.6 వరకు చూస్తాం, మళ్ళీ ఇంకోసారి డ్రా చేస్తాం చూడండి. దీనికి 78.6 ఇది మా ఇది ఇక్కడ ఉంది, దీని వరకే చూస్తాం. అది క్రాస్ అయిపోయి వచ్చింది, ఇంక జీరోకి వచ్చేస్తుంది, అది 100కి వచ్చేస్తుంది, అప్పుడు ఇంకా దీంతో ఇంక పని లేదు, దీన్ని ముందు డిలీట్ కొట్టేస్తాం. ఎందుకంటే కన్ఫ్యూజ్ ఎందుకు, ఇంకా దాని పని అయిపోయింది. మనం దీని సపోర్ట్ రిట్రాస్మెంట్ ఎంతవరకు ఉంటుందని చూసాం, అది కంప్లీట్ అన్ని లెవెల్స్ క్రాస్ చేసుకొచ్చింది. సో ఇప్పుడు ఇది ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఈ అప్ ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఈ 78.6 దగ్గర మనకి ఇప్పుడు బయ్యింగ్ ఆపర్చునిటీ దొరికింది. ఇదైతే క్లియర్ అయితే మళ్ళీ దీన్ని డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు డౌన్ ట్రెండ్ కదా, వాస్తవానికి ఇప్పుడు ఉన్నది డౌన్ ట్రెండ్. అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి, అప్ ట్రెండ్ ఉంది, డౌన్ ట్రెండ్ ఉంది, రెండు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే
ఈ లెవెల్ ని క్రాస్ అయ్యి కిందకు వచ్చేంత వరకు కూడా ఇది డౌన్ అప్ ట్రెండ్ లో ఉన్నట్లే. ఈ అప్ ట్రెండ్ అనేది కరెక్షన్ ఇక్కడి వరకు రావచ్చు కదా, ఇక్కడ వరకు వచ్చి బౌన్స్ అవ్వచ్చు కదా. అది అప్ ట్రెండ్ అంటే మీకు ఇలా ఇంతవరకు రావచ్చు కదా. సపోజ్ ఇలా వచ్చింది అనుకుందాం, ఇలా వచ్చినప్పుడు ఇంత కిందకి పడి ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుండి చూసుకుంటే ఇది డౌన్ ట్రెండే, కానీ ఒరిజినల్ గా దీనికంటే ఇది హైలోనే ఉంది కదా. అంటే మనం జనరల్ గా ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేయొచ్చు కదా. అఫ్ కోర్స్ దీనికి క్వాలిఫికేషన్ రావాలంటే ఇది మళ్ళీ క్రాస్ అవ్వాలి, అది వేరే విషయం. కానీ ఒకవేళ ఇదే అయినట్లయితే ఇది ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి దీనికి ఉన్నట్లే కదా, అంటే ఇది అప్ ట్రెండ్ లైనే కదా. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఇది ఒరిజినల్ గా ఇది ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఉన్నా సరే ఇది పెద్దదా ఇది పెద్దదా, ఇది కదా పెద్దది, ఇది పెద్దది కాబట్టి స్టిల్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ అప్ ట్రెండ్. అయితే అప్ ట్రెండ్ లో ఇది కరెక్షన్ అనమాట. అది కరెక్షన్ అనేది ఏంటంటే పెద్దగా ఇంకొక డౌన్ ట్రెండ్ ఫామ్ అయినంత కరెక్షన్ అనమాట. ఓకే సరే, ప్రస్తుతానికి ఇది డౌన్ ట్రెండ్ అనుకుంటే ఎంతవరకు కరెక్షన్ తీసుకోవచ్చు దీన్ని కూడా చూద్దాం. చూడండి, ఇది స్టార్టింగ్ ఎంత కిందకి పడింది కదా, ఇంతవరకు ఈ ఎంత చిన్నదానికైతే మనం ఫిబొనాచీ డ్రా చేయం, కానీ ఇలా కిందకి పడింది చూడండి. ఇక్కడ పడినప్పుడే ముందు మీరు ఒక ట్రెండ్ లైన్ ఫిబొనాచీ లైన్ ఎలా డ్రా చేస్తారు, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఎంతవరకు రిట్రాస్ అయ్యి కిందకి పడిపోవచ్చు అని. 38.2, 50, 61.8 అదేమైంది, 38.2 నుండే కిందకి పడిపోయింది. ఇక్కడ చూడండి మీకు ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఇచ్చింది. ఓకే ఇచ్చి ఏం చేసింది, అది కిందకి పడింది. పడిన తర్వాత మొత్తం ఇక్కడ కిందకు వచ్చేసింది. ఎప్పుడైతే ఇది ఇక్కడికి వచ్చేసిందో ఇంక దీన్ని ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ మనం, ఇది ఇది కూడా ఎప్పుడు రిటర్న్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం. ఇప్పుడు కొద్దిగా ఒక క్యాండిల్ రిటర్న్ స్టార్ట్ అయింది కదా, అంటే రిటర్న్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఒకవేళ రిట్రాస్మెంట్ ఎంత రావచ్చు. ఒకవేళ స్టిల్ డౌన్ ట్రెండే కంటిన్యూ అయ్యే పొజిషన్ ఉంటే ఈ కరెక్షన్ ఎంతవరకు ఉండొచ్చు, 38.2, 50, 61.8 ఏదైనా కావచ్చు. ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడ జాయిన్ అవుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు మనం బై చేసాం కదా, మనం అప్రాక్సిమేట్ గా టార్గెట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. చూడండి, అంటే సబ్జెక్ట్ మీరు ఈ వీడియోను 10 సార్లైనా చూడండి, పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్ దేనికది చూసుకోండి, నేను అన్ని కాంబినేషన్ లో చెప్తాను. ముందు అప్ ట్రెండ్ లైన్ ప్రకారం చూడండి, మీకు లైన్స్ అయితే కన్ఫ్యూజ్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇలా తీసుకుంటే 78.6 దగ్గర మనకి బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది. రేపు బై చేసాం అనుకుందాం ఇదే జోన్ లో మార్కెట్ ఓపెన్ అయితే. ఓకే ఈ బయ్యింగ్ అనేది ఇప్పుడు టార్గెట్ ఎక్కడ పెట్టాలి, 38.2 అనేది ఫస్ట్ టార్గెట్, 50 అనేది సెకండ్ టార్గెట్, 61.8 థర్డ్ టార్గెట్, 100.4 ఫోర్త్ టార్గెట్. అంటే 4 లాట్లు తీసుకుంటే ఇక్కడ ఒక లాట్ ఎగ్జిట్ అవుతాం, ఇక్కడ ఒక లాట్ ఎగ్జిట్ అవుతాం, ఇక్కడ ఒక లాట్ ఎగ్జిట్ అవుతాం, ఇది అక్కర్లేదు, ఫైనల్ గా ఇక్కడ ఇంకొక లాట్ ఎగ్జిట్ అవుతాం. ఓకే అంటే ఈ లెవెల్ ఇప్పుడు దేనికి పనికొచ్చింది, ఇక్కడ నుండి డ్రా చేసిన ఫిబొనాచి మీకు ఎంట్రీ కోసం పనిచేస్తే ఇప్పుడు డ్రా చేసింది మీకు ఎగ్జిట్ అవ్వడానికి ఎక్కడ ఉందో. ఎందుకంటే ఎక్కడ నుండి రివర్స్ అయిపోవచ్చు, వీ డోంట్ నో. మళ్ళీ ఇది ట్రెండే కదా, ఈ ట్రెండ్ లో ఎక్కడి వరకు వచ్చి మార్కెట్ కిందకి పడిపోవచ్చు, ఇక్కడ నుండి ఇలా వచ్చి ఇక్కడ నుండి పడిపోవచ్చు, లేదా ఇలా వెళ్ళిన మార్కెట్ ఇక్కడ నుండి పడిపోవచ్చు, లేదా ఇక్కడ నుండి పడవచ్చు. ఇప్పుడు నో ఓకే, పడ్డానికి కూడా స్కోప్ ఉంది, డౌన్ ట్రెండ్ కదా, కొంత కరెక్షన్ తీసుకొని మళ్ళీ రిజ్యూమ్ అయిపోయి ఇంకా కిందకి మార్కెట్ కొలాప్స్ అయిపోవచ్చు కూడా, రైట్. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఒకవేళ మీరు పాజిటివ్ లోనే ఇక్కడ బై చేసినట్లయితే ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్, ఇది థర్డ్ టార్గెట్, ఎక్కడైనా రిట్రాస్మెంట్ అయిపోవచ్చు కాబట్టి ఎగ్జిట్ అవ్వడానికి అప్లై చేస్తాం. ఒకవేళ ఇక్కడ బై చెయ్యని వ్యక్తి ఉంటాడు చూసారా, ఇక్కడ మనం బై చేస్తే ఎగ్జిట్ అవ్వడానికి చూస్తాం, ఇక్కడ మనం బై చేయలేదు అంటే ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది, ఫ్రెండ్ ట్రెండ్ ఈజ్ మై ఫ్రెండ్,
డౌన్ ట్రెండ్ ఉంటుండగా నేను బై చేయను అనుకున్నాడు అనుకుందాం, అప్పుడు సెల్ చేయడానికి ఇదొక ఆపర్చునిటీ, ఇదొక ఆపర్చునిటీ, ఇదొక ఆపర్చునిటీ. ఇక్కడ ఏదైనా ఇది రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది, ఇక్కడ ఏదైనా ఆపర్చునిటీ మళ్ళీ వచ్చినట్లయితే ప్యాటర్న్ ఫామ్ అయితే ఇక్కడ సెల్ చేసుకోవచ్చు, ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అయితే ఇక్కడ సెల్ చేసుకోవచ్చు, ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అయితే సెల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఫిబొనాచిని ఇక్కడ బై చేసిన వాడు, అంటే ఈ ఫిబొనాచి ప్రకారం ఇక్కడ బై చేసిన వాడు ఎగ్జిట్ కోసం అప్లై చేస్తాడు, ఇక్కడ బై చేయని వ్యక్తి ఏం చేస్తాడు, సెల్లింగ్ పాయింట్స్ కోసం చూస్తాడు అన్నమాట. ఇది ఫిబొనాచి ధరలకు ఉపయోగం. ఫిబొనాచి రిట్రేస్మెంట్ అంటారు, అంటే మార్కెట్ ఎంతవరకు రిట్రేస్ అవ్వచ్చు, కరెక్షన్ తీసుకోవడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది అనే దానికి ఈ విధంగా దీన్ని అప్లై చేస్తాం ఫిబొనాచిని. దీనికి కూడా ఎక్కువ మార్లు ఏం చేస్తారంటే ఇలా కాంబినేషన్ చూసుకుంటారు, ఏమన్నా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్లు ఏమన్నా ఉన్నాయా. ఇక్కడ చూసుకుంటే ఇది 50 మ్యాచింగ్ జోన్, ఇది చూడండి, ఇది ఇది రెసిస్టెన్స్ కదా, ఈ పాయింట్ చూసుకుంటే 50 అండ్ దిస్ జోన్ సిగ్నిఫికెంట్ ఏరియా ఇది, ఇక్కడ నుండి ప్రైస్ బౌన్స్ అయింది. ఓకే, ఇక్కడ నుండి తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇది ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్ అనమాట. 50 లెవెల్ అంటే ఈ జోన్ లోకి వెళ్తే అది రెసిస్టెన్స్ పాయింట్. అందువల్ల ఏంటి, నాట్ ఓన్లీ ఫిబొనాచి, ఫిబొనాచితో మళ్ళీ కాంబినేషన్ చూసుకోవాలి. కాంబినేషన్ చూసుకున్నట్లయితే అప్పుడు అది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఓకే, ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎక్కువగా ఫిబొనాచి మీద సపోర్ట్ రెసిస్టెన్స్ కరెక్షన్స్, అంటే వాడు ఏంటంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఈ లెవెల్స్ ని బట్టి చూసుకుంటాడు వాడు. ఓకే, అందువల్ల గుర్తుపెట్టుకోండి ఫిబొనాచి కొద్దిగా కాంప్లికేటెడ్ అండి. మీరు మళ్ళీ ఫిబొనాచి గురించి గూగుల్లోకి వెళ్ళి స్టడీ చేయొచ్చు, దానికి బదులు ఈ వీడియోని మీరు ఒక 10 సార్లు 20 సార్లు చూడొచ్చు. ఏ బిట్కి ఆ బిట్ తీసుకుంటే గూగుల్లో మీరు ఒక 100 పేజీలు బుక్ చదివితే ఏముంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. మళ్ళీ అగైన్ ఈ వీడియోనే మీరు చూస్తే ఏ బిట్కి ఆ బిట్, ఏ బిట్కి ఆ బిట్ మీరు సెపరేట్ చేసుకున్నట్లయితే. ఓకే, ఇది ఫిబొనాచి రిట్రాస్మెంట్. దీనికి ఇంకోటి కూడా ఉంది యాక్చువల్లీ, ఫిబొనాచి ఎక్స్టెన్షన్ అనే టూల్ కూడా ఇంకోటి ఉంది. ఒకవేళ ఎక్స్టెన్షన్ వెళ్తే ఎంతవరకు వెళ్ళొచ్చు, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నుండి కిందకి పడొచ్చు, ఇక్కడ నుండి కిందకి పడొచ్చు, ఇక్కడ నుండి కిందకి పడొచ్చు అంటూ లైన్స్ కిందకి డ్రా చేశాను, అంటే ఈ సపోర్ట్ దాటి ఇంకా కిందకి పడిపోవచ్చు. అంటే ఎంతవరకు ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఈ డౌన్ ఫాల్ పడితే. ఒకవేళ అప్ ట్రెండ్ పైతే ఇక్కడ బై చేసాం, ఇది ఒక ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ అనుకున్నాం, ఇవి ఫోర్త్ టార్గెట్ అని, ఇంకా ఇది దాటి ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ లెవెల్ దాటి పైకి వెళ్ళింది కదా, సో ఇక్కడ కూడా లెవెల్ దాటి పైకి వెళ్ళొచ్చు. ఎప్పుడైనా పెరగడం జరుగుతుంటుంది కదా ఏదో ఒక రోజు, అప్పుడు దానికి ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ అప్లై చేస్తారు. ఒకసారి తీసేద్దాం, రైట్. అదేంటి అంటే, సపోజ్ ఇందానికి ఇక్కడ బై చేసేదానికి అనుకున్నాం కదా, ఎక్స్టెన్షన్ టూల్ ఇందులో లేదు. ఇది ఇవి టూల్స్ ఉంది కదా, ఇది టూల్ బార్ అండి, మీకు ఆల్రెడీ ఒకసారి కూడా చూపించాను. ఈ టూల్ బార్ లో మనకి ఏదైనా ఉన్న వద్దు అనుకుంటే తీసేయచ్చు, కావాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి సపోజ్ ఫిబొనాచి రిట్రాస్మెంటే ఉంది, ఎక్స్టెన్షన్ లేదు, ఎవరో అప్పుడు అడిగినప్పుడు ఇది ఎలా పెట్టాలని చూపించాను అది, రైట్. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు మీకు ఎక్స్టెన్షన్ కావాలంటే రైట్ క్లిక్ చేయండి టూల్ బార్ దగ్గర, కస్టమైజ్, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని తీసుకొచ్చి మీరు రైట్ సైడ్ పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫిబొనాచి ఎక్స్పాన్షన్ అని చూడండి, ఇది క్లిక్ చేసి ఇన్సర్ట్ అని పెడితే ఇది ఇటువైపు వచ్చేసింది. దీన్ని ఇది ఇప్పుడు ఎక్కడో ఉంది, దీన్ని ఇక్కడ ఉంది, దీన్ని పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. అప్ అప్ ఫిబొనాచి రిట్రేస్మెంట్, ఫిబొనాచి ఎక్స్పాన్షన్ క్లోజ్. ఓకే, ఇది ఎక్స్పాన్షన్ అనమాట. సో ఈ ఎక్స్పాన్షన్ ఎంతవరకు ఉండొచ్చు అంటే, మీకు ఇదిగోండి, ఇది 61 పాయింట్ ఇక్కడ మనం డ్రా చేస్తే నెక్స్ట్ 61 పాయింట్ ఎక్స్పాన్షన్ ఇక్కడ వరకు వెళ్ళొచ్చు, 100 పాయింట్స్ ఇక్కడ వరకు వెళ్ళొచ్చు, 161 పాయింట్ ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. ఓకే, అంటే ఎక్స్పాన్షన్ లెవెల్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏమైంది, 61.8 వరకు వెళ్ళి కిందకి పడిపోయింది, రైట్. ఇది ఎక్స్పాన్షన్. దీన్నే ఒకవేళ మీరు పైనుండి కిందకి డ్రా చేశారనుకోండి, ఇప్పుడు ఒకవేళ పడితే ఇంకా కొద్దిగా ఇక్కడ నుండి, అంటే ఇది ఇక్కడ నుండి ఒకవేళ రిట్రేస్ అయ్యింది అనుకోండి, ఇలాగా ఇలా రిట్రేస్ అయిన తర్వాత ఇక్కడ ఈ దీని ప్రకారం అవి కూడా డ్రా చేద్దాం. ముందుది రిట్రేస్మెంట్ కదా ఇది, ఎస్. ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత
ఒకవేళ రిట్రాస్ అయితే 61.8కి రావచ్చు లేదా 100కి రావచ్చు. అంటే ఇది ఇంకొక రకం టార్గెట్ లెవెల్స్ అన్నమాట. ఓకే, కానీ ఇది మనకి అంత దీనికి ఇది వాడం. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎక్స్పాన్షన్ లెవెల్స్ వాడతారు, ఎందుకంటే వాళ్ళకి అంత పేషెన్సీ ఉంటుంది, మనకి అంత పేషెన్సీ ఉండదు. మనం ఏంటి, సపోజ్ చెప్తున్నా ఇక్కడ బై సెల్ చేస్తే ఇదే స్ట్రాంగ్ సపోర్ట్, ఇది బ్రేక్ చేయదు అనుకుని ఇక్కడే మనం ఎగ్జిట్ అయిపోవాలని చూస్తున్నాం. ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ ఒక లాట్ ఎగ్జిట్ అయిపోవాలి అనుకుంటున్నాం సపోర్ట్. ఇంకా కిందకి వెళ్ళాలని అసలు మన బ్రెయిన్ అసలు దానికి ఆలోచనే ఆలోచించదు. వెళ్తుందని తెలుసు కానీ మన మైండ్ దానికి ప్రిపేర్డ్గా ఉండదు. ఇప్పుడు సపోజ్ మళ్ళీ ఇవన్నీ తీసేస్తాను, ఉదాహరణకి ఇలా ప్రైస్ ఇలా ఉన్నప్పుడు ఇది ఫిబొనాచి డ్రా చేసాం కదా ఇక్కడికి, ఇక్కడ మీరు బై చేశారు. ఓకే, ఇది ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది, బై చేసాం, ఇక్కడ సెల్ చేసాం. సెల్ చేస్తే ఇందాక నేనేమన్నాను, ఇది ఇప్పుడు నా ఫైనల్ రెసిస్టెన్స్, కొద్దిగా ముందు ఎగ్జిట్ అయిపోవాలన్నాను నేను. అంటే ఇప్పుడు ఇక్కడ మనం బై చేస్తే ఒక 180 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాం కాబట్టి ఒక 360 పాయింట్స్ టార్గెట్ ఇక్కడతో ఎగ్జిట్ అయిపోవాలన్నాను నేను. అంటే ఇక్కడ ఏమనుకుంటున్నాం, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వదు అనుకుంటున్నాం మనం అక్కడతో లిమిట్ అయిపోతున్నాం. కానీ అదేమైంది, ఇది ఇంకా పైకి వెళ్ళింది. ఎక్స్పాన్షన్ అయితే 61.8 ఇది ఫిబొనాచి ఎక్స్పాన్షన్కి. చూడండి, ఎక్స్పాన్షన్ పెడతాను మళ్ళీ, ఇదిగోండి ఇది ముందుది ఫిబొనాచి రిట్రాస్మెంట్, ఇది ఎక్స్పాన్షన్, 61.8కి వెళ్ళింది అది. కానీ మనం అంత డీప్గా ఆలోచించాం, అందువల్ల ఎక్స్పాన్షన్తో మనకి పెద్దగా పని లేకపోయినా సరే ఓకే ఈ లెవెల్స్ వరకు మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇది ఫిబొనాచి రిట్రాస్మెంట్ అండి. ఈ నెంబర్స్ ఎందుకంటే మన హ్యూమన్ బాడీ స్ట్రక్చర్లో ఏదైతే ఉంటున్నదో, అంటే మన హ్యూమన్ బాడీ తీసుకున్నట్లయితే ఎలా ఉందో ఇది కూడా అలాగే ఇలా వెళ్ళినట్లయితే ఇంతవరకు కిందకి రావచ్చు. అంటే ఇది ఒక నడుమెత్తు అనుకుందాం, ఆ జోన్ వరకు రావచ్చు. లేదనుకుంటే షోల్డర్ లెవెల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇలా చేయి పైకెత్తాం అనుకోండి, ఇలా చేయి పైకెత్తే మళ్ళీ ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ 50% లెవెల్ ఇది. ఇక్కడ వరకు హెడ్ వరకు అయితే 61.8, ఇక్కడికి 50% లెవెల్ ఇది నడువు నుండి చూసుకున్నట్లయితే. సో ఆ లెవెల్ వరకు రావచ్చు అనేది అన్నమాట అది, రైట్. సో దిస్ ఈజ్ ఫిబొనాచి. ఒక 10 మినిట్స్ గ్యాప్ తీసుకొని తర్వాత ఎలీట్ వేవ్ కూడా వచ్చి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఫిబొనాచి చాలా పెద్ద గ్రంథం అండి. ఫిబొనాచి అనేది చాలా పెద్ద గ్రంథం. అంటే మీకు ఇప్పుడు నేను 1 అవర్లో 7:10కి ఎప్పుడో స్టార్ట్ చేస్తే 50 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసింది, పెద్ద గ్రంథం ఉంది. అలాగే ఎలియట్ వేవ్ మీద చాలా పెద్ద గ్రంథాలు ఉన్నాయి, కానీ అంత అక్కర్లేదు మనకి. ఎలియట్ వేవ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకొక చిన్న షార్ట్ కట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఓ సింతేనా అనిపిస్తుంటుంది, రైట్. ఐ విల్ టేక్ 10 మినిట్స్ గ్యాప్, దిస్ ఈజ్ 8 నౌ, 8:10కి మళ్ళీ షార్ప్గా జాయిన్ అవుదాం. థ్యాంక్ యూ, బాయ్.